పెళ్లైన రెండు రోజులకు నవవరుడు మర్మాంగాలను ప్రియురాలు పొడిచిన ఘటన బీహార్లోని పాట్నాలో జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యభూషణ్ కుమార్ అనే వ్యక్తి సిఆర్పీఎఫ్ లో జవాన్ గా పనిచేస్తున్నాడు నేహా కుమార్ అనే యువతితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు సూర్యకు అతడి కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు దీంతో సూర్యను పాట్నాకు రమ్మని నేహా కబురు పంపింది జూన్ మూడున సూర్య పాట్నాకు చేరుకుని తన ప్రియురాలు నేహాను కలిశాడు జూన్ ఆరున కోర్టులో ఇద్దరు వివాహం చేసుకున్నారు మరో అమ్మాయితో సూర్య కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయం తో పెళ్లిని రద్దు చేసుకుందామని నేహాతో సూర్య చెప్పాడు ఇద్దరూ కలిసి ఓ రూమ్ లో ఉన్నారు దీంతో ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది అతన్ని చంపి తాను ఆత్మహత్య చేసుకుంటానని ప్రియుణ్ణి బెదిరించింది నేహా ఘర్షణ జరుగుతూ ఉండగా కత్తి తీసుకుని సూర్య మర్మాంగాలపై పొడవటంతో అతడు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశాడు అతన్ని హోటల్ సిబ్బంది స్థానిక హాస్పిటల్కి తరలించారు పోలీసులు నేహాని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు